ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నా దగ్గర ఉన్న ఫిషెస్ అన్నీ అప్డేట్ అనేది చేస్తాను చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు నా దగ్గర ఉన్న జిబ్రా ఫిష్ కూడా అప్డేట్ చేయమని అలానే గప్పీస్ కానీ మోలీస్ కానీ అలాగే బేటా ఫిషెస్ కూడా ఈ వీడియోలో అనేది అప్డేట్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది అలానే ఇక్కడ మనం ఎర్తోమ్ కల్చర్ కూడా చేసాం ఆ వీడియో ఎవరైనా చూడాలన్నట్టయితే చూడండి అక్కడ చూస్తున్నారు కదా బీచ్ ప్లాంట్ నేను బీచ్ దగ్గర తీసుకొచ్చింది నార్మల్గా నేటివ్ ప్లాంట్ అంటారు దీన్ని ఇది బాగా గ్రో అవుతుంది చెట్టుకి అనేది వెక్కు వెళ్తుంది అంటే పాక్కుని వెళ్తుంది దీని నుండి ఇలా తీసుకొచ్చి నేను ఈ బకెట్లో అనేది వాటి రూట్స్ అనేది పెట్టాను అలాగే ఫిషెస్ అన్నిటినీ అయితే చూపిస్తాను మన డిస్ప్లే గ్లాస్లోనే అయితే వేస్ట్ చూపిస్తాను నా దగ్గర ఉన్న అన్ని ఫిషెస్ని అంతటిలోకి నా దగ్గర ఉన్న ప్లాంట్స్ ఇవి ఎలాగ ఉన్నది అనేది అయితే ఒకసారి చూడండి మీరు కూడా ఎవరైనా బకెట్స్లో మెయింటైన్ చేయాలంటే ఇలా పెట్టుకున్నట్టయితే మనకు జీరో కాస్ట్తోనే మొత్తం అనేది అయిపోతుంది ఇలా చూసారు కదా రూట్స్ ఎంత బాగా గ్రో అయ్యిందో అలాగే ఇది నేటివ్ ప్లాంట్ రూట్స్ ముందు చూపించిందేమో మనీ ప్లాంట్ రూట్స్ అనమాట అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్గా వినండి చాలామంది ఎవరికి ఇష్టం వచ్చిన డౌట్స్ వాళ్ళు అయితే అడిగేస్తున్నారు మన ఛానల్లో వీడియోస్ అనేవి చూడకుండా ఒకసారి నేను చెప్పినట్టు అయితే చెయ్యండి మీకు సపోజ్ గప్పి ఫిష్ బ్రీడింగ్ లేదా నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎర్త్వామ్స్ కల్చర్ అలా గనుక మీకు కావాలనుకోండి అర్థవామ్స్ కల్చర్ ఎక్వేరం వరల్డ్ తెలుగు అని మన యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే వీడియో అనేది వస్తుంది ఒకవేళ రాలేనట్టయితే అప్పుడు మన ఛానల్లో వీడియో అనేది లేనట్టు అంతేగాని చాలామంది అర్థోమ్స్ కల్చర్ గురించి మళ్ళీ అడుగుతున్నారు మీరు ఒకసారి సర్చ్ చేయండి అలాగే ఇక్కడ డిస్క్లైమర్ పెట్టాను కదా ఇది బాగా చదువుకోండి దీంట్లో చెప్పేది అన్ని ఫిషెస్ని ఒకే గ్లాస్లో అనేది వేయకండి ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని నేను అనేది డిస్ప్లే పర్పస్ కోసం వేసాను అనేది చెప్పాను దాంట్లో అలాగే ఇప్పుడు చూశారు కదా నీట్గా ట్యాంక్ అనేది సెటప్ చేశాను చూస్తున్నారు కదా నీట్గా మనం సెటప్ అనేది చేసాం అలాగే ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మన ఎక్వేరియం మన ఇంట్లో ఉన్న ఎక్వేరియం మెయింటెనెన్స్ చూడండి నార్మల్గా ఆక్సిజన్ వేయలేదు కాబట్టి కింద కొంచెం చెత్త చెదరం అయితే ఉంది ఇదిగోండి మన గోల్డ్ ఫిషెస్ అయితే ఇలా ఉన్నాయి నార్మల్ కామన్ గోల్డ్ ఫిషెస్ ఇవి త్రీ మేల్స్ అయినా దగ్గర అయితే ఉన్నాయి అలాగే వన్ క్యాట్ ఫిష్ కూడా ఉంది పీకోక్ ఫిష్ ఉంటుంది కదా అది అలాగే చూశారు కదా అంత నీట్గా ఉందో దీనికి కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి కారణం కూడా ఒకటే నేను మొన్న చేసిన ఫుడ్స్ లిక్విడ్స్ అయితే నేనైతే యూజ్ చేస్తాను అవే ఇంకా ఇన్ కేస్ ఇంకేమైనా కొనాలనుకున్నా బై చేసి అయితే వీటికి ఫీడింగ్ అనేది ఇస్తుంటాను అలాగే లైవ్ ఫుడ్ కూడా చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ట్యాంక్లో ఎంత నీట్గా ఉందో వాటర్ అనేది వాటర్ క్వాలిటీ ఒక ని చూడడం వల్ల మనకి కొంచెం లైటింగ్ అనేది పడినట్టు కనబడుతుంది అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే టాప్ టాప్ క్యాప్ అనేది ఉంది కదా ఎక్వేరియం క్యాప్ ఈ దీని మీద కూడా నేను వీడియో అనేది చేశాను ఎవరైనా చూడాలన్నట్టయితే చూడండి అది హౌస్లో ఎలాగ క్యాప్ అనేది చెయ్యాలో వీడియో అనేది చేశాను ఇక్కడ చూసుకున్నట్టయితే డక్ అప్డేట్ అనేది ఇది బాగానే గ్రో అవుతుంది కొంచెం చనిపోతుంది అలాగే మళ్ళీ మంచిగా గ్రో అయితే అవుతుంది అలాగే ఇక్కడ నేటివ్ ప్లాంట్ ఉంది కదా మీ అందరికీ తెలిసిందే బీచ్ వీడియో చూడనట్టు చూడండి చాలా బాగుంటుంది అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మీకు ఇస్తున్నాను ఇక్కడ డక్ వీడితో పాటు మీకు ఇంకేమైనా కనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే మీరు క్లియర్గా చూసినట్టు అయితే కనబడతాయి దీంట్లో వాటి మీద కూడా నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది క్లియర్గా చూసి అవి ఏంటో నాకు కింద కామెంట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ అలాగే ప్రస్తుతం నా దగ్గర ఉన్న లైవ్ ప్లాంట్స్ అయితే ఇవి ఇంకెందుకు వీడియోలోకి పదండి అన్ని ఫిషెస్ని వేసి అయితే చూపిస్తాను అయితే మనం ముందుగా ట్యాంక్ అనేది ఇలా సెట్ చేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు నా దగ్గరనే ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని అయితే ఒక్కొక్కటి వేస్తాను ఒక్కొక్క వన్ 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 పేరు అయితే వేస్తాను ఫస్ట్ చూశారు కదా ఒక బ్రో అయితే నన్ను అడిగారు జబ్రా ఫిష్ అప్డేట్ అని జబ్రా ఫిష్ అప్డేట్ గురించి అయితే అడిగారు కదా ఇదిగోండి ఇక్కడ చూడండి నా దగ్గర అయితే వన్ ఒకటి గ్రీన్ జబ్రా ఫిష్ మాత్రమే ఇప్పుడు అవైలబుల్గా అయితే ఉంది అలానే ఆ జబ్రాఫిషెస్ని ఏం చేశానో వాటి బ్రీడింగ్ తర్వాత వాటి బేబీస్ని ఆల్రెడీ నేను క్యూ అండ్ ఏ అయితే చెప్పాను చాలాసార్లు మీరు ఒకవేళ చూడలేనట్టయితే చూడండి బ్రో చాలాసార్లు నా గప్పి ఫిష్ బ్రీడింగ్ గురించే మీరు అయితే అడుగుతున్నారు ఇదిగోండి చూడండి నా దగ్గర అయితే ఇప్పుడు ఓన్లీ వన్ ఫిష్ మాత్రమే ఉంది అలానే గప్పీస్ చాలా అయితే ఉన్నాయి కానీ వాటిని అన్నిటినీ డిస్ప్లేలో అయితే వేయట్లేదు ఆల్ టైప్స్ అయితే కొన్ని వే కొన్ని వేసి అయితే చూపిస్తున్నాను ఈరోజు చూశారు కదా ఇక్కడ మౌలి ఫిష్ అయితే ఫీమేల్ వేశాను అలాగే ఇప్పుడు మెయిల్ కూడా వేస్తాను చూడండి ఆ రెండు అయితే ఒక్క పేరు మన దగ్గర ఉన్నవి అలానే ఇంకా ఉన్నాయి కానీ కేవలం డిస్ప్లే పర్పస్ మాత్రం కొన్ని వేస్తున్నాను డైరెక్ట్ ఫ్రెష్ వాటర్లో వేయడం వల్ల మౌలిస్ అనేవి సైలెంట్గా ఉన్నాయి జిబ్రా ఫిషెస్ జిబ్రాస్ కానీ గప్పి కానీ అయితే నార్మల్గా యాక్టివ్గా ఉంటాయి ఎందుకంటే అవి అది ఫ్రెష్ వాటర్ ఫిష్ కాబట్టి అలానే డిస్క్లేమర్లో నేను చెప్పాను కదా అన్ని ఫిషెస్ని కలపకూడదని మీరైతే ఏ ఫిషెస్తో ఏ ఫిషెస్ని కలపాలి అనేది మీరు ముందు తెలుసుకొని అప్పుడైతే మీ ట్యాంక్లో వేసుకోండి నేనైతే జస్ట్ డిస్ప్లే పర్పస్ కోసం అలాగే ఇప్పుడు లీవ్ చేశాను కదా అవి ఆ బ్లాక్ ఫీమేల్ తాలూకా బేబీస్ అనమాట చూసారా అప్పుడే అడల్ట్ సైజ్కి వచ్చేసి అలానే చాలా మంచి కలర్ అయితే వచ్చింది వాటికి హాఫ్ వైట్ అండ్ హాఫ్ బ్లాక్ అయితే వచ్చింది ఎందుకంటే వాటి బ్రీడింగ్ కూడా నేను అలాగే పెట్టాను మేల్ అనేది వైట్ అలాగే ఫీమేల్ అనేది బ్లాక్ కాబట్టి వాటి బేబీస్ కూడా చూసారా నార్మల్గా మంచి అయితే వచ్చాయి అయితే ఇలా మీరు పైన చూసుకున్నట్టయితే మన దగ్గర ఉన్న ఫిషెస్ అన్నీ కనబడతాయి అలాగే ఇప్పుడు బేటాస్ కూడా చూపిస్తాను బేటా ఫిషెస్ చూపించినప్పుడు అయితే కొన్ని విషయాలు చెప్తాను దాని గురించి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది చూసారు కదా ఇవి మన దగ్గర ఉన్న ఇప్పుడు అవైలబుల్గా ఉండే ఫిషెస్ అయితే ఇవి మన దగ్గర ఇందాక డక్వీడ్ ప్లాంట్స్ అనేవి చూపించాను కదా అక్కడ మీకు అయితే చేయమని చెప్పాను అది అయితే కింద కామెంట్ చేయండి మీరు ఏం గెస్ట్ చేస్తున్నారని అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత హెల్తీగా అయితే ఉన్నాయి మన దగ్గర ఫిషెస్ అనేవి చాలా చాలా బాగున్నాయి వీటికైతే నేను వారంలో సండే అయితే ఫీడ్ చేయను మీరు కూడా అలాగే చేయండి అలాగే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఓహెచ్ఎం రెడ్ బేటా ఫిష్ ఉంది మన దగ్గర అప్పుడు నేను బై చేసుకుని వచ్చాను కదా ఆ వీడియో కూడా ఎవరైనా చూడలేనట్టయితే చూడండి అది దాని టైల్ ఎందుకు అలాగ అవ్విందో ఇప్పుడు నేను వీడియోలో అయితే చెప్తాను అలానే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫీమేల్ ఫిష్ని అయితే వేస్తున్నాను క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఆ ఓహెచ్ఎం రెడ్ బేటా ఫిష్ టైల్ ఎందుకు అలాగ అవ్విందంటే దాన్ని నార్మల్గా ఫీమేల్ని బ్రీడింగ్ అయితే పెట్టాను పెట్టినప్పుడు నేను కొన్ని తప్పులు అయితే చేశాను దానివల్ల అవి పొడుచుకోవడం అనేది చేసి ఓహెచ్ఎం రెడ్ బీఆటా తాలూకా టైల్ మొత్తం అయితే పోయింది అలాగే వేరే ఫీమేల్ కూడా ఉంది దాని పరిస్థితి కూడా అంతే మీకైతే నేను ఈ బీటా ఫిషెస్ మీద ఈ వారంలో అప్డేట్ అయితే చేస్తాను నెక్స్ట్ వీక్ అయితే అప్డేట్ చేస్తాను అప్పుడు మీకు తెలుస్తుంది క్లియర్గా నేను చేసే తప్పులు మీరు కూడా చేయకూడదని ఈ వీడియో చేశాను అలాగే చాలామంది బేటా ఫిషెస్ని కలిపి ఉంచవచ్చు అని అయితే అడుగుతున్నారు అలా కలపకూడదు జస్ట్ నార్మల్గా షో మీరు చూసుకోవడానికి అయితే వాటిని అయితే కలిపిసి ఒక గ్లాస్లో వేసుకోండి జస్ట్ ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ నేనైతే వీడియో కోసమైతే వేస్తున్నాను యాక్చువల్గా ఇవన్నీ కలిపిసిగా గుంచినట్టయితే ఒక్కటి కూడా బతకదు పొడుసుకొని అయితే చనిపోతే అక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్లూ కలర్ బేటా ఫిష్ అనేది ఉంది కదా అది సిఎం బేటా ఫిష్ అనమాట దాని పేరు ఇక్కడ చూశారు కదా రెడ్ ఓహెచ్ఎం బేట ఎలాగ అయిపోయింది దాని బాడీ మొత్తం చా చాలా కామెడీగా అయితే అయిపోయింది అది అలాగ ఉండేది అయిపోయింది చాలా అగ్రెసివ్గా ఉండేది కానీ చాలా సైలెంట్గా అయితే అయిపోయింది ఇప్పుడు కొన్ని తప్పులు అయితే చేయడం జరిగింది వాటిని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తారని నేను అనుకుంటున్నాను మీ సలహాలు సందేశాలు ఏమైనా ఉంటాయి కింద కామెంట్లో చేయండి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి